ఇప్పుడు ఎన్టీఆర్ గారి గురించి ప్రస్తావన వస్తే, ఎన్టీఆర్ గారితో ఏ సినిమా తీసారన్నా? ఇది మూడో సినిమా. ఇది మూడో సినిమా అంటే యమదొంగ. యమదొంగ యమదొంగ అశోక్ అనే సినిమా చేసి, అశోక్ అనే సినిమా చేసేది. ఇది మూడో సినిమా. సో ఏంటి చేంజెస్ ఏమన్నా కనిపించా ఎన్టీఆర్ గారు దినదిన అభివృద్ధి చెందుతూ, అంటే ఒక సంపూర్ణ నటుడు అంటే యాటిట్యూడ్ పరంగా కానీ నటనలో ఇప్పుడు అప్పుడు సంపూర్ణ నటుడే, ఇప్పుడు సంపూర్ణ నటుడే, దాంట్లో డిఫరెన్స్ లేదు. కానీ ఏంటంటే దాంట్లో అంటే అప్పటి నుండి ఇప్పటికి కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగిందండి. అంటే ఆ రేంజ్ ఉంటుంది కదా, యాక్టింగ్ రేంజ్ ఇంకా పెరిగింది. అది మీరు ట్రిపుల్ ఆర్లో చూస్తే నాకు తెలిసి వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే నాకు తెలిసి అండ్ లైఫ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అంటే ట్రిపుల్ ఆర్లో అని అనొచ్చు. సో దట్ టైం అంటే ఆ సినిమాకి నేను షూట్ చేయడం నేను గర్వంగా భావిస్తున్నాను. సినిమా చూసిన తర్వాత కొమరం భీముడు సాంగ్లో సినిమా మొత్తం ఒకెత్తి అయితే ఎన్టీఆర్ గారు యాక్టింగ్ లెవెల్స్ ఆ సాంగ్లో ఆయన చూపించిన నటన మరో లెవెల్లో ఉంది. అంటే స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు మాకే ఒకలా ఉంటాయి, షూట్ చేసేటప్పుడు మీరంతా మెస్మరైజ్ అయ్యారు. సో మీ ఫీలింగ్ ఏంటి? అంటే షూట్లో మెస్మరైజింగ్ కంటే అంటే లైక్ ఆయన చేసిన పర్ఫార్మెన్స్ ఆడియన్స్కి కరెక్ట్గా రావాలనే టెన్షన్ ఎక్కువ ఉంటుంది అండి. ఎందుకంటే ఆయన అంత అద్భుతంగా చేస్తున్నారు, అది మనం కరెక్ట్గా చూపిస్తున్నామా లేదా అని టెన్షన్ ఎక్కువ ఉంటుంది. అంటే ఆబ్వియస్లీ మెస్మరైజ్ అవుతాము, కానీ అంటే మధ్యలో ఒక టెన్షన్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అండి, అది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎస్పెషలీ అంత గొప్ప యాక్టర్తో చేస్తూ ఉంటే లైక్ ఆ రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరిగిపోతుంది. సో ఎగ్జాక్ట్లీ అంటే ఇంత 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 బాగా ఎమోట్ చేస్తున్నది మనం కరెక్ట్గా కన్వే చేస్తున్నామా లేదా అన్నట్టు. సో ఆ సాంగ్ వాజ్ ఎ వెరీ ఛాలెంజింగ్ థింగ్ ఫర్ మీ. అండ్ ఇప్పుడు మీరు ఇంత ఎమోట్ అవుతున్నారంటే నేను ఒక చిన్న సక్సెస్ అయినట్టే ఫీలింగ్ అవుతుంది. చిన్నదేంటన్నా బాబు, పెద్ద సక్సెస్ అయిపోయారు మీరు అసలు. అంటే కొన్ని కొన్ని షాట్లు చూసేటప్పుడు అసలు చాలామంది మాస్ కానీ క్లాస్ కానీ వాళ్ళు ఎంత ఫీల్ అవుతున్నారంటే మా సినిమాటోగ్రఫీ ఏంట్రా బాబు ఇలా ఉంది అని చెప్పేసి. అంటే ఎక్కువ సో అంటే కొన్ని కొన్ని సీన్లు మీకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి అన్నా టక్కని తీసేస్తారు, కొన్ని కొన్ని సీన్స్ తీసేటప్పుడు చాలా ఛాలెంజింగ్గా తీసుకుంటాం, ఇది ఎలాగైనా రావాలి మనం కొట్టాలి, ఇప్పుడు ఈ సీన్ ఇలా తీయాలి, బాగా తీయాలి, ఎవరు చూడని విధంగా ఎక్కడ చూపించిన విధంగా తీయాలి, అలా తీసిన సీన్ ఏమో అలా ఎప్పుడు అనుకోనండి. అంటే ఎవరు చూడనట్టు చూపించినట్టు మనం చూపించాలి, ఎవరు చేయనట్టు మనం చేయాలి, అలా అసలు అలాంటి ఆలోచన ఎప్పుడూ నాకు ఉండదండి. అప్పుడు నాకు ఎప్పుడు ఏంటంటే ఒక డైరెక్టర్ గారు ఈ షాట్లో ఏం చెప్పాలనుకుంటున్నారు, అది మనం బెస్ట్ పాసిబుల్ వేగా ఎలా చెప్పొచ్చు అన్నది. అంటే అలా ఎందుకంటే ఎవ్రీ కథ డిఫరెంట్ అండి. ఆ కథను మీరు కరెక్ట్గా చెప్పగలిగితే దాంట్లో నుండి స్టైల్ వచ్చేస్తుంది. అంటే ముందే ఈ స్టైల్లో చేయాలి, ఆ స్టైల్లో చేయాలంటే అది ఒక్కోసారి సింక్ అవ్వకుండా మనం చేస్తూ ఉంటాం. సో కెమెరా వర్క్ ఏంటంటే స్టోరీ టెల్లింగ్ అండి. కెమెరా వర్క్ ఏదో అందం కనిపించాలి, స్టైల్గా తీయాలని కాదు. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ స్టోరీ టెల్లింగ్. సో డైరెక్టర్ చెప్పిన స్టోరీ కరెక్ట్గా మనకు ఆడియన్స్కి చెప్పగలుగుతున్నామా లేదా అనేది. సో అది చెప్పగలిగితే ఆ స్టైలు యాటిట్యూడ్ అంతా దాంట్లో నుండే పుట్టుకొస్తుందండి. సో నేను ఎప్పుడు ట్రై ఏదో పేరులో చేయనట్టు చేయాలని ఎప్పుడు ట్రై చేయనండి నేను. ఓకే ఈ కథని కరెక్ట్గా ఎలా చెప్పాలి, ఆ చెప్పడానికి నేను ఏమేమి వాడాలి, ఏ లెన్సులు వాడాలి, ఏ కెమెరా వాడాలి, ఎలాంటి లైటింగ్ చేయాలి అనేది కరెక్ట్ చెప్తే డెఫినెట్లీ అది కరెక్ట్గా వస్తుందని ఫీలింగ్. సో అలాగే చేస్తూ వచ్చాను, ఇంకా ఫ్యూచర్లో కూడా అలాగే చేస్తాను. ఓకే, ఎన్టీఆర్ గారి ఫస్ట్ షాట్ ఇంటి షాట్ ఇలా పెట్టుకొస్తే వెనకాల ఆ పెద్ద పులి పరిగెత్తే షాట్ కానివ్వండి, లేకపోతే ఇంటర్వెల్కి ముందు సో మొత్తం ఇంగ్లీష్ వాళ్ళ పార్టీ జరుగుతుంటే బ్యాండ్లో జంతువులన్నిటినీ తీసుకొస్తాడు, ఎలాగన్నా బాబు అసలు మైండ్ పోయింది నాకు చూస్తుంటే. అంటే నాకు తెలిసి తారక్ గారి కెరీర్లోనే బెస్ట్ షాట్ అది, పక్క పులిలో పక్క ఆయన కూడా ఇలా ఇవ్వటం. సో చాలా చాలా జాగ్రత్తలు తీసుకుని చేయాలి, చాలా జాగ్రత్తగా చేయాలి కదా. సో అదేండి, అంటే లైక్ అంటే కొన్ని కొన్ని షార్ట్స్ ఏంటంటే డైరెక్టర్కి ఈ సినిమాలో కొన్ని షార్ట్స్ ఉన్నాయి, కొన్ని షార్ట్స్ ఏంటంటే ఆయనకి ఈ సినిమాలో ఇవి హైలైట్ షార్ట్స్ అని ఉంటాయి. సో అలాంటి హైలైట్ షార్ట్స్ దిస్ వన్ ఆఫ్ ద షార్ట్. సో దీనికి ఏంటంటే ఫస్టే మేము కాన్సెప్ట్ ఆర్ట్ వేస్తామండి, అంటే ఈ షార్ట్ ఎలా ఉండాలి అనుకుంటున్నాను నేను. సో ఆ కాన్సెప్ట్ ఆర్ట్ వేసిన తర్వాత దాని ప్రకారం ఒకే లైక్ ఈ ఎలా బిల్డప్ చేయాలి, దీనికి ఎలా తీయాలని అది పెద్ద డిస్కషన్ జరుగుతుందండి. దాని తర్వాత ఓకే సీజీ డిపార్ట్మెంట్ అనే ప్రొడక్షన్ డిజైనర్ గారితో కానివ్వండి, కాస్ట్యూమ్స్ వాళ్ళతో కానివ్వండి, ఈ సీన్ ఈ షార్ట్స్ మనం ఎలా తీస్తే బాగుంటుంది, దీనికి అవసరాలు ఏమేమి అన్నట్టు ఉంటుంది. సో ఆ తర్వాత దెన్ స్లోలీ ఆన్ ఎగ్జిక్యూషన్ లెవెల్కి వెళ్తాం అనమాట, ఓకే ఎలా 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 అని. సో ఆ ప్రాసెస్లో లైక్ ఓకే బై ద టైమ్ షూట్కి వెళ్ళేసరికి ఎవ్రీవన్ అండర్స్టాండ్ దట్ ఓకే దిస్ ఇస్ ద షార్ట్, దీనికి ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి, సో ఇలా ఇలా మూడ్లో ఉండాలి అన్నట్టు. సో దాని ప్రకారం అంటే అక్కడ జంతువులు ఏమి లేకున్నా కూడా లైక్ సో అలాంటిది ఊహించుకొని ఈ యాంగిల్లో కెమెరా యాంగిల్ ఇలా పెడితే ఇలా వస్తుందని ఊహించుకొని జనరలీ వి షూట్ ఇట్. ప్రికాషన్ అనేది ఆబ్వియస్లీ అంటే ఇదంతా మేము ప్రీ ప్లానింగ్ చేస్తాం కాబట్టి ఇట్ బికమ్స్ లిటిల్ ఈజియర్ ఆన్ సెట్ అన్నమాట. ఓకే, అంటే తారక్ గారు రన్నింగ్ షాట్
సో టక్ 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 పరిగెత్తుతూ ఉంటారు, కెమెరా కూడా అలా వెళ్తుంది. సో ఏంటి ఎలాగా మ్యాజిక్ అంటే అది ఒకటి చెప్పాలండి. యాక్చువల్లీ లైక్ మేము ఆ షార్ట్స్ చూసేటప్పుడు లైక్ అడవిల్లో లైక్ కెమెరా ఆయనతో పాటు ఫాలో అవ్వాలి. ఇట్ వాజ్ లైక్ అ వెరీ డిఫికల్ట్ టర్న్. అంటే మేము అంత పెద్ద ట్రాక్స్ ట్రాక్ వేయలేము, ఎందుకంటే ఈ వాజ్ రన్నింగ్ లైక్ వెరీ వెరీ లాంగ్ డిస్టెన్సెస్. ఆ లాంగ్ డిస్టెన్సెస్ని రన్నింగ్ చేయాలంటే కొన్ని ఏమంటే కొన్ని షార్ట్ డిస్టెన్స్లో ట్రాక్ వేసి చేసాము, కొన్ని ఏంటంటే ట్రెక్కింగ్ వెహికల్స్ ఉంటాయి బేసికలీ, అంటే బైక్స్ టైప్ ఉంటాయి, ఆ బైక్స్లో కెమెరా పెట్టేసి ఆ బైక్లో ఫాలో చేయడం అలా ఉంటాయి. కొన్ని షార్ట్స్ అంటే ఆ ఇంపాక్ట్ రావాలని లైక్ సో కెమెరా కూడా ఆయనతో పాటు పరిగెత్తాలి అలాంటిది. సో వీ గాట్ ఎ నైస్ ఆపరేటర్, అంటే మేము బల్గేరియాలో లైక్ మంచి ఆపరేటర్ దొరికాడు. సో అతను ఏంటంటే లైక్ సో మన తారక్ గారు పరిగెత్తినంత స్పీడ్లోనే పరిగెత్తాడు కెమెరా పట్టుకొని. సో దట్ వాజ్ లైక్ రియలీ అంటే మేము ఆయన కరెక్ట్గా పట్టుకున్నామని చెప్పొచ్చు అనమాట. సో చాలా ఎతికాము అట్లా, ఎలా ఎవరిని ఉంటారా ఉంటారా అంటారా, ఫైనలీ ఒక అతను దొరికాడు. అంటే స్టంట్స్ అన్నీ ఆపరేట్ చేస్తాను అనమాట ఎక్కువ. సో అతన్ని పట్టుకొని లైక్ సో అతను కెమెరా పట్టుకొని ఆ లెవెల్లో పరిగెత్తాడు. అండ్ ఆపరేషన్ ఏంటంటే రిమోట్లో ఆపరేట్ చేస్తామంట, ఇవాళ రేపు కొన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. సో ముందేంటంటే కెమెరా పట్టుకొని పరిగెత్తే వ్యక్తే కెమెరా కూడా ఆపరేట్ చేయాలన్నమాట. సో ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఏంటంటే ఆ ఆపరేషన్ సపరేట్గా వేరే చెట్టు చేయొచ్చు, రిమోట్లో ఉంటుంది. సో ఈ కెమెరా పట్టుకుని పరిగెత్తే వ్యక్తి వేరే అతను ఉంటాడు. అది సింగిల్ షాట్ అయిపోయిందా లేకపోతే కొంచెం ఎక్కువ తీసారా? అంటే షార్ట్ని పట్టండి, కొన్ని కొన్ని సింగిల్ షార్ట్లు అయిపోయాయి, కొన్ని షార్ట్ మల్టిపుల్ టేక్స్ చేయవలసి వస్తుంది, అలాంటి డిఫరెంట్ డిఫరెంట్గా చేసాము. అంటే పర్టికులర్గా ఈ షార్ట్ సింగిల్ టేక్లో అయిపోయిందా అంటే చెప్పడం కష్టం. కొంతమంది ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, సో ఎక్కడో తగ్గింది ఎన్టీఆర్ని, ఎక్కడో తగ్గించారు. సో ఎక్కువ చరణ్కి ఎస్టాబ్లిష్ సీన్లు ఉన్నాయి అని కొంతమంది ఫీల్ అవుతారు. అంటే అది స్టోరీ ఆర్క్ అలాంటిదండి. సో ఇట్ ఈస్ లైక్ అంటే ఫస్ట్ స్టోరీ అనుకున్నప్పుడే ఇట్ ఈస్ లైక్ అంటే లైక్ అంటే అది ఆ స్టోరీలోనే అలాంటి ఆర్క్ ఉందండి ఫస్ట్ లో. అంటే ఏదో తర్వాత షూట్ చేసిన తర్వాత ఎడిట్ చేసి మార్చడం అలా ఏం లేదండి. సో ఫస్ట్ స్టోరీలోనే దట్ వాజ్ ద ఐడియా ఆఫ్ ఓకే ఇలాంటి స్టోరీ ఉంటుంది. సో ఇలాంటి దానికి ఇలాంటి క్యారెక్టర్స్ తీసుకుంటే బాగుంటుంది. చరణ్ సీతారామరాజు గారు క్యారెక్టర్ ప్లే చేస్తే బాగుంటుంది, కొమరం భీమ్ క్యారెక్టర్ మన ఎన్టీఆర్ గారు ప్లే చేస్తే బాగుంటుంది అన్నట్టు అనుకొని అలాంటి స్టోరీ ప్రజెంట్ చేశామండి. సో ఇట్ ఈస్ నాట్ లైక్ అంటే తర్వాత ఏదో అనుకొని. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే మేబీ అంటే సీన్స్ వల్ల అలాంటిది అని అనిపించి ఉండొచ్చు, కానీ బట్ బోత్ ఆఫ్ దెమ్ గేవ్ బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్ అండ్ లైక్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్ ఫిల్మ్. మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి? నాకు దోస్తీ సాంగ్ బాగా ఇష్టం అండి. అంటే లైక్ దోస్తీ సాంగ్ చాలా లైవ్లీగా ఉంటుంది అండ్ ఇమోషనల్గా అంటే కొమరం భీమ్. దీస్ టూ సాంగ్స్ ఐ రియలీ లైక్. అంటే ఇప్పుడు మనం షూట్ చేస్తున్నప్పుడు ప్రతి సినిమాకి ఒక చిన్న మూమెంట్ ఉంటుంది. ఎవరైనా ఒక ఆర్టిస్ట్ బాగా యాక్టింగ్ చేసేటప్పుడు ఖర్చు చెప్పకుండా అలాగే ఉండిపోతారు, డైరెక్టర్ సార్ కానీ లేకపోతే సినిమాటోగ్రఫర్ కానీ అలా ఉండిపోతారు, యూనిట్ మొత్తం క్లాప్స్ కొడుతుంది. సో అటువంటి సిచ్యువేషన్ ఏమైనా త్రిబులర్లో ఉందా? సో మీరు సెట్లో చాలా సిచ్యువేషన్ అంటే ఎగ్జాంపుల్గా రామ్ చరణ్ గారిది ఒకటి, ఎన్టీఆర్ గారిది ఒకటి చెప్పేస్తే ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అంటే కొమరం భీమ్ సాంగ్ అంతా అలాగే ఉంది. అంటే లైక్ ద హోల్ కొమరం భీమ్ సాంగ్ అంటే లిటరలీ అంటే చూసేటప్పుడే మాకు అసలు ఏంటి అంటే మేమే అసలు చాలా ఫీల్ అయిపోయేవాళ్ళం. దట్ వాజ్ లైక్ అ గ్రేట్ సాంగ్. సో అలా అది అంటే ఆ టైంలో అంటే మాకు అసలు కట్ చెప్పాలా లేదా అని డైరెక్టర్ గారు చేసిన సందర్భాల్లో ద హోల్ సాంగ్ వాజ్ లైక్ దట్ వర్క్ మనం. ఇంకా చరణ్ విషయానికి వస్తే లైక్ చరణ్ గారికి ఆ కొమరం భీమ్ సాంగ్ తర్వాత నైట్లో ఈ కమ్స్ బ్యాక్ టు దట్ లొకేషన్ అండ్ ఆ బ్లడ్ని టచ్ చేసి అది ఆ సీన్లో లైక్ హిస్ పర్ఫార్మెన్స్ లైక్ ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండి. అంటే లైక్ అంటే అక్కడ అసలు అంటే అది ఆ ఎక్స్ప్రెషన్ అలా కన్వే చేయొచ్చా లేదా అన్న దాని లాంటి పర్ఫార్మెన్స్ అండి. దట్ వాజ్ లైక్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. ఓకే,